మందిరాలు మరియు పుణ్యక్షేత్రాలు లోహపు గొలుసులుగా మారి ఆత్మ యొక్క శాశ్వత స్వేచ్ఛను బంధిస్తాయి. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, భగవంతుణ్ణి ఏదో ఒక రూపంలోనే పూజించడం అనేది చివరికి ఎప్పుడో ఒకప్పుడు ఆగిపోవడం అనేది జరిగి తీరుతుంది. స్వరూపం లేని పరబ్రహ్మం యొక్క భావన వైపు మనస్సు ఆకర్షితమవుతుంది. మందిరాలలో పరిమితం కాకుండా విశ్వమంతా వ్యాపించి ఉన్న అనంతమైన బ్రహ్మం గురించి మనస్సులో భావన ఉదయిస్తుంది. ఇక్కడ నేను పాఠకులకు ఒక విషయాన్ని గురించి విశదీకరించదలుచుకున్నాను. ఒక వ్యక్తి శరీరంలో ఒక క్రియ వ్యక్తమైనప్పుడు ఆ క్రియ యొక్క ప్రభావం మరియు అది ఏ విధంగా మనస్సులో పరిణామం తెలుస్తుందనేది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత శీలం మీద ఆధారపడి ఉంటుంది. కనుక నా మనస్సులో వ్యక్తమైన పైక్రియ గురించి ఇంతకు మించి రాయలేనందుకు మన్నించాలని పాఠకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే కొన్ని సంఘటనలు భౌతికమైనవి లేదా మానసికమైనవి మనసు మీద ఎంత గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయంటే, చిత్త నిర్మాణంలో మార్పు అనేది క్షణంలో జరిగిపోగలదు. ఈ విషయం పాఠకులు అర్థం చేసుకుంటే సరిపోతుంది. నేను పైన వివరించిన ఇలాంటి సంఘటనలు లేదా క్రియలు ఒక సాధకునికి జరిగేటట్లు జ్ఞానవతి అయిన విశ్వశక్తి స్వయంగా చేస్తుంది. దాని వలన సాధకుని చిత్త నిర్మాణంలో అకస్మాత్తుగా మార్పు వస్తుంది. నాకు జరిగిన పైన వివరించినటువంటి ఆ క్రియ గురించి నా గురువు గారికి తర్వాత వివరించాను. గురువుగారు ఏమి చెప్పారంటే, కొంతమంది సాధకుల్లో మనస్సు నా విషయంలో జరిగినట్లు వేగంగా ఉన్నత భూమికలకు చేరుతుందని, అయితే క్రింద పడనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఒకరోజు జరిగిన ఈ సాధనతో నా జీవితం సంపూర్ణమైన మలుపు తిరిగింది. ఇక అప్పటి నుండి మామూలుగా మందిరాలకు వెళ్లడం ఆపేశాను. అంటే మందిరాల మీద ఆసక్తి తగ్గిపోయిందని అర్థం. నా మనస్సులోని భావనలు, నమ్మకాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఒకే ఒక్కసారి జరిగిన సాధనతో తొలగించబడ్డాయి. నా మనస్సులో నేను కూడబెట్టుకుని ఉన్న సిద్ధాంతాలు, బోధనలు, నిబంధనలు మొదలైనవన్నీ ఒకే ఒక సాధనతో నా మనస్సులో నుండి తుడిచిపెట్టబడ్డాయి. ఇంకా గ్రంథాల అధ్యయనం మీద ఆసక్తి పోయింది. పుస్తకాలు చదవడం మానేశాను. భౌతికమైన మరియు మానసికమైన అన్ని రకాల పూజా కార్యక్రమాలను వదిలివేశాను. మత సంబంధమైనటువంటి పనులకు దాదాపు స్వస్తి పలికాను. ఆత్మ సాక్షాత్కారానికి జరిగే ప్రక్రియలో కొన్ని సందర్భాలలో భగవంతుడు సైతం ఇంత క్రూరంగా ప్రవర్తించడం జరగవచ్చనే విషయం నేను స్వప్నాల్లో కూడా ఏనాడు ఊహించలేదు. జ్ఞానవతి అయిన ఆ విశ్వశక్తికి నా ప్రణామము. ఎందుకంటే ఒక యోగ సాధకుని మనస్సులో పేరుకుపోయి ఉన్న అజ్ఞానమనే చెత్తను క్షణంలో ఎలా తొలగించాలో సర్వము తెలిసిన ఆ పరాశక్తికి మాత్రమే సాధ్యం కాబట్టి. గురువు అంటే చీకటిని పారదోలేవారు అని అర్థం. మానవుని హృదయాంతరంలో నిగూఢమైన లోతుల్లో విరాజిల్లుచున్న ఆత్మ యొక్క శాశ్వత జ్యోతి ప్రజ్వరిల్లాలంటే మనస్సులో అలుముకుని ఉన్న అజ్ఞానమనే అంధకారాన్ని ముందు పారదోలాలి. నా మనస్సులో అంధకారం పారదోలడానికి నా అంతరంలో జ్ఞానజ్యోతిని వెలిగించిన నా గురుదేవులకు ప్రణామము. ఈ అనుభవం తర్వాత నా జీవితం ఇక ఎప్పటిలాగా ఇంతకు పూర్వం ఉన్నట్లుగా లేకుండా పూర్తిగా మారిపోయింది.